ఈ విషయంలో వారు ముందడుగు వేయాలి ఖచ్చితంగా రైతుల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ దేశం నుండి పారద్రోలే విషయంలో ఇవల భారతదేశ ప్రజానీకానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కేంద్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని పారద్రోలే విషయంలో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగాలి ముఖ్యమంత్రి గారు అడుగు ముందుకేయాలి వారి వెంట ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం ఉంటది మేమంతా ఉంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష చివరిగా నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష మాకు కూడా చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం దేశమంతా బాధ అనిపిస్తా ఉంది నేను దళిత వర్గానికి సంబంధించినటువంటి బిడ్డన అధ్యక్ష గతంలో పార్లమెంట్ సభ్యుడు పని చేసినాను ఇవాల శాసనసభ్యుడు ఉన్నాను అధ్యక్ష ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ ఇవాళ అక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైతలేదు అధ్యక్ష దళితుల మీద చాలా దుర్మార్గంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ తడిపార్ రాజ్యాంగం అమలవుతా ఉంది తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతలేదు అధ్యక్ష కాబట్టి ఇవాళ ఇట్లా కేవలం దళిత వర్గాలకు సంబంధించే కాదు అధ్యక్ష దేశంలోని గిరిజనుల మీద ఆదివాసీల మీద మైనార్టీల మీద అన్ని వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రైతులు 13 నెలల పాటు ఢిల్లీలో ధర్నా చేస్తే వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు వాళ్ళను కలిస్తాని ఉగ్రవాదులతో పోలుస్తారు రైతులంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు గౌరవం లేదు 750 మంది రైతులు చనిపోతే ఒక్క కేంద్ర మంత్రి వాళ్ళని పరామర్శించలే మా ముఖ్యమంత్రి గారు చండీగఢ్ పోయి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఓదార్చిండు మా ముఖ్యమంత్రి గారు పాట్నా పోయి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఓదార్చిండు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కనీసమైనటువంటి మానవ ధర్మం పాటించే నైతిక విలువలు కూడా లేవు అని చెప్పి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష కాబట్టి ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా దేశంలోని చిన్న వ్యాపారస్తులకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజానీకానికి వ్యతిరేకంగా ఇంత దారుణంగా పనిచేస్తున్నటువంటి ఈ కేంద్రంలోని ప్రభుత్వాన్ని పారద్రోలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ